పదివేలు రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిందంట, 2000 కమిషన్ కింద తీసుకురా. 2000 పట్టుకొని 8000 ఇచ్చారా మీకు? ఫస్ట్ మాకు ఇచ్చారు, తర్వాత ఎంత తీసుకుపోయారు? అడగలేదు అమ్మా, మీరు ఎందుకు తీసుకుంటున్నారు? 2000 గవర్నమెంట్ 10000 ఇస్తుంది కదా మాకు, భయపడ్డారా? అడగలేదు కదమ్మా, ఎందుకు ఇవ్వాలి? మా గవర్నమెంట్ 10000 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది, ప్రభుత్వం ఇంత మంచి పథకం చేస్తున్నది, మమ్మల్ని ఆదుకుంటున్నది ప్రభుత్వం, మీరు సంతోషపడాల్సింది పోయి ఎవరో మధ్యవర్తులు వస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం ఎందుకు, వాపసు ఇచ్చేయడం ఎందుకు? మీకు వరద బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంలో అధికారులతో కలిసి స్థానిక ప్రజా ప్రతినిధుల చేతివాటం యథేచ్ఛగా జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు. బాధితులను ఆదుకోవాల్సింది పోయి వారి నుండి కమిషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అది ఎక్కడ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీని మీరు తప్పక చూడాల్సిందే. ఇక్కడ ఈ లాల్వాల్ కాలనీలో జనాల మధ్య గొడవలు జరుగుతుండగా నేను వచ్చి చూస్తే, ఇక్కడ రమేష్ అనే ఒక మేస్త్రి పని చేస్తున్నటువంటి వ్యక్తి ఆగమయ్య అని కాలనీ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ఇచ్చిన మనం ఎవరైతే లిస్టు రాశామో అవి మునగని మునగకపోని వాళ్ళందరికీ నేను డబ్బులు ఇప్పిస్తాను, ఇప్పించిందంటే నాకు 2 నుంచి 3 వేల రూపాయలు కమిషన్ ఇవ్వాలని చెప్పేసి రమేష్ అనే మేస్త్రిని ఆధారంగా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. 2000 రూపాయల నుంచి 3000 రూపాయల దాకా ప్రతి ఇంటికి వసూలు చేయడం జరిగింది. ఈ ఆగమయ్య అని కాలనీ ప్రెసిడెంట్, లాల్వాణి నగర్ కాలనీ ప్రెసిడెంట్. గత వారం రోజులుగా వర్షం విరుచుకుపడి వరద విపత్తుల్లో చిక్కుకున్న నగర జీవికి సర్కారు ఆపన్న హస్తం అందిస్తున్నది. కష్టకాలంలో కొండంత అండగా నిలుస్తున్నది. ముంపు ప్రాంతాల్లోని ఇంటింటికి కేసీఆర్ రిలీఫ్ కిట్లతో నిత్యావసరాలు దుప్పట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు నష్టపరిహారం కూడా ప్రకటించింది. పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సర్కిళ్ల వారీగా 250 బృందాలను ఏర్పాటు చేశారు. స్థానిక కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులను అందులో భాగస్వాములను చేశారు. గతంలో ఏ సర్కారు చేయని విధంగా భారీ సాయానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ మేలు మర్చిపోలేమంటున్నారు. ఇంకెంతమంది దగ్గర తీసుకున్నారు డబ్బులు? మీకు తెలిసిన వరకు 7 మంది, ఇంకా దాదాపు 30 మంది దగ్గర వసూలు చేసిండి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నిజమేనా? నేను 7 మంది దగ్గర తీసుకుంది, 14000. మీరైతే ఆగమయ్య కాలనీ ప్రెసిడెంట్ ఆగమయ్య ఆదేశాల మేరకు 10000లో 2000 ఆయన వాటా కింద వసూలు చేయమంటేనే మీరు వసూలు చేసి ఆయనకి ఇస్తున్నారు. మొత్తం ఎంతమంది ఇళ్ళల్లో పంచారు ఇప్పటికి? ఏమోనండి, మా పని వాళ్ళ దగ్గర 7 మందికి ఇప్పించారండి. 7 మందిలో 7 రోజులు 14000. ఆ బాధితులు అడగలేదా ఎందుకు తీసుకుంటున్నావు డబ్బులు అని చెప్పేసి? ఏమోనండి, ఫోన్ చేసి చెప్తే నేను కూడా తీసుకొచ్చేసా. 10000 నుంచి తక్కువ ఇస్తే అడగలేదా బాధితులు? నన్నేం అడగలేదు, చెప్పగానే పోయి పోగానే ఇచ్చేసారు. మరోవైపు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వినాయక్ నగర్ డివిజన్ లో వరద బాధితులకు ప్రభుత్వం నుండి 10000 రూపాయల ఆర్థిక సాయం పంపిణీ చేస్తూ అందులో 2000 రూపాయలను బాధితుల నుండి కమిషన్ నొక్కేస్తున్నారని బాధితులు వాపోయారు. కాలనీ ప్రెసిడెంట్ పరశురామ్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఆగమయ్య ఈ వ్యవహారంను నప్పినట్లు స్థానికులు తెలిపారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ దృష్టికి కమిషన్ విషయం వెళ్లడంతో వెంటనే స్పందించి వసూలు చేసిన 2000 రూపాయలు తిరిగి బాధితులకు ఇప్పించినట్లు వరద బాధితులు తెలిపారు. రాసుకుర్రు ఇచ్చేశారు, ఇచ్చేసి మీరు వాళ్ళందరూ వెళ్ళాక బ్యాంక్ నుండి మళ్ళీ వచ్చి ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ 2000 అందరితోనే తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? రమేష్ అనే ఆయన తీసుకున్నారు. మరి అడగలేదా ఎవరు పంపించారు అమ్మా మిమ్మల్ని? ఏం అడగలేదు సార్, అడగంగానే 2000 ఇచ్చేసారు. ఆ ఇచ్చేసాం అంటే ఇక కమిషన్ అని అట్లా తీసుకుంటున్నారేమో అనుకొని ఊరుకున్నాము. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన సొంత ఆస్తులను అమ్మైనా సరే బాధితులను ఆదుకుంటామని తెలియజేసిన కొందరు డబ్బులకు ఆశపడి 2000 రూపాయలు నగదు కమిషన్ తీసుకుని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి చెడ్డ పేరు తెస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవాల్సింది పోయి వారి నుండి అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ విషయం స్థానిక కార్పొరేటర్ సమాచారం ఇచ్చినప్పటికీ వారు స్పందించలేదని ఆరోపించారు. నిన్న సాయంత్రం ఏం చదివినాడు కమిషన్ డబ్బు ఈ అన్న, ఈ అన్న నేను ఎందుకు ఇస్తా?
గవర్నమెంట్ మాకు ఇచ్చిన అభినేది మేము ఎందుకు ఇస్తాం? మేము తినేయమన్నా మేము తింటాం, మేమేమైనా చేసుకుంటాం, లేకపోతే సార్కి పిలుస్తాను అన్నారు. పిలువు, నేను మాట్లాడతా. గవర్నమెంట్ మాకు ఇచ్చింది, నాకు లేకపోతే కమిషన్ తినేది ఇంతమంది కంప్లైంట్.